Welcome back to my channel. Iroju ee video lo nen mito oka manchi sweet recipe ni share cheskuntanandi. Ee sweet recipe ni vantarani vallu kuda simple ga tasty ga cheseyochu. So inkenduku alasyam ee sweet recipe ni ela tayar cheskovalo deeniki kavalsina padarthalu ento tayari vidhanam ento ippudu chuseddam. Okay na, let's get started. Stove on cheskoni pan pettukondi. Andulo 2 tablespoons la neyyani veskondi. నెయ్యి కరిగిన తర్వాత ఒక కప్పు పాలపొడిని వేసుకోండి. అలాగే ఒక కప్పు పాలపొడికి పావు కప్పు పంచదార, పావు కప్పు పాలని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని బాగా మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపించినా లేకపోతే పాలకొవ్వా తినాలనిపించినా ఇలా ఇన్స్టెంట్గా చేసుకోండి. ఈ స్వీట్ని మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పాలపొడి అవన్నీ కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఒక 2 నిమిషాలకే ఇది కొంచెం థిక్ అవుతూ ఉంటుందండి, కాబట్టి అడుగంటకుండా దీన్ని మనం కలుపుతూనే ఉండాలి. చూడండి, మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ ఈ పాల మిశ్రమం మొత్తం కూడా థిక్ అవుతూ ఉంది కదా, గట్టి పడుతూ ఉంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, పాల మిశ్రమం బాగా థిక్ అయిపోయింది. ఇలా 90% మనకి థిక్ అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోండి. ఒకవేళ మీకు యాలకుల పొడి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు యాలకుల పొడి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మనం ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇది ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇది ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయిపోవాలి. చూడండి, మనకి కావాల్సిన మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని మనం కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇలా బాల్స్ లాగా చేసుకున్న తర్వాత మధ్యలో నుంచి ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోండి. వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి, అలా ప్రెస్ చేసుకోండి. మీకు ఇలా ఈ షేప్ నచ్చకపోతే మీకు నచ్చిన షేప్స్లో కూడా చేసుకోవచ్చు. అలాగే మిగిలిన మిశ్రమాన్ని కూడా మీకు నచ్చిన షేప్స్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. నాకు నచ్చిన షేప్స్లో చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. లేకపోయినా పర్వాలేదు, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎప్పుడైనా పాలకోవా తినాలనిపించినప్పుడు ఇలా 5-5 నిమిషాల్లో ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ నచ్చుతాయి. మీరు తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.